హాయ్ హలో, వెల్కమ్ టు ఎస్క్యూ హంగామా. ప్రతిపక్ష పార్టీ టీడీపీకి కష్టాలు మొదలయ్యాయా? నిన్న మొన్నటి వరకు అధికార పక్షంలో ఉన్న టీడీపీ ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఇబ్బందులను ఎదుర్కోబోతుందా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీలో అధికార పార్టీ ప్రతిపక్షానికి చుక్కలు చూపిస్తుందంటూ వార్తలు తెగ హడావిడి చేస్తున్నాయి. అవును, ప్రతిపక్షానికి అందాల్సిన సౌకర్యాలు అలాగే వసతుల విషయంలో అధికార పార్టీ తీసుకుంటున్నటువంటి కొత్త నిర్ణయాలు ప్రతిపక్షాన్ని తెగ టెన్షన్ పెడుతున్నాయంటూ తెలుస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు నివాసం పక్కనే ఉన్న ప్రజావేదికను ప్రతిపక్షానికి కేటాయించాల్సిన అంశం, అలాగే చంద్రబాబు క్యాన్వే పైలట్ను తొలగించడం, ముఖ్యంగా అసెంబ్లీలో తగినటువంటి ఛాంబర్లు ఇవ్వకపోవడంతో టీడీపీ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనే చెప్పుకోవాలి. అయితే వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇదివరకే ఓ లేఖ రాశారు. ప్రజావేదికను ప్రతిపక్షానికే కేటాయించాలి, పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు అలాగే సమావేశాలను జరుపుకునేందుకు ప్రజావేదికను తమకు కేటాయించాలంటూ చంద్రబాబు నాయుడు గారు కోరడం జరిగింది. కానీ ఆ విషయంపై ఏపీ ప్రభుత్వం ఏ విధంగానూ స్పందించలేదు. అయితే వైసీపీ వారు మాత్రం కొన్ని కామెంట్లు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటగా రాసిన లేఖ తమ ప్రయోజనాల కోసమే వాడుకోవడం సిగ్గుచేటంటూ వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఇక దీంతో పాటుగా అసెంబ్లీలో వారికి తగినటువంటి ఛాంబర్లు ఇవ్వకపోవడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీ వారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయాన్ని తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఉపయోగించినటువంటి కార్యాలయాలను కూడా వారి వద్దనే ఉంచుకోవడం ఏంటని, అసలు ప్రతిపక్షానికి ఎన్ని గదులు కేటాయిస్తారని ప్రశ్నిస్తూనే ప్రతిపక్ష పార్టీ వారు ఈ విషయాలపై సరైన నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ను వేడుకోవడం జరిగింది. ఇక ఈ విషయాలన్నిటిపై స్పీకర్ ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారో వేచి చూడాలి. మరి మీరేమంటారు? ఈ విషయంపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ను ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.